నమస్కారం ప్రేక్షకులందరికీ, శ్రీరామనవమి శుభాకాంక్షలతో. ఏ పండగ అయినా సరే, లేదా మన ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతున్నా సరే, అందరూ కోరుకునేది అందరూ ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అంటే ఇష్క్తో ఉండాలి అని. అందుకనే ఈరోజు మేము ఈ టీంతో మాట్లాడబోతూ ఉన్నాము. నమస్కారం, శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ తేజ. కానీ ఎవరైనా శ్రీరామనవమిని ఇష్క్ని ఇలా కలిపి ఉంటారా అసలు? ఏమిటో ఎలా అంటే, మన రామనవమి అంటే కూడా లవ్వే కదండి. అంతే, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రేమ. ప్రేమ. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, థాంక్ యు. హౌ ఆర్ యు? మలయాళం మాట్లాడేసుకోండి. మేము మలయాళంలో మాట్లాడతాం కానీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ చేయరు కదా. పర్లేదు, అక్కడక్కడ వేసుకొచ్చాం. లేదంటే ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలు కూడా అందరూ చూసేస్తున్నారు కాబట్టి దీన్ని మలయాళం ఇంటర్వ్యూ చేసి మనం వేసేద్దాం సబ్ టైటిల్స్ తో. సో ఇప్పుడు ప్రియాతో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, శ్రీరామనవమి శుభాకాంక్షలతో. అను, శ్రీరామనవమి శుభాకాంక్షలతో. బా, వచ్చేసింది మీకు రాముల వారి ఆశీర్వాదం. నేర్పించా? ఇంకేమేం నేర్పించావ్? హౌ టు లర్న్ తెలుగు ఇన్ 30 డేస్ అని. క్రాష్ కోర్స్. షూటింగ్ 30 డేస్ అయిపోయింది. కరెక్ట్, 30 డేస్. సో ఒక ఇష్క్, కాదల్, లవ్, ప్రేమ, చాలా సినిమాలు వచ్చాయి కదా తేజ, వాట్ ఇస్ డిఫరెంట్ చెప్పు. ఇప్పుడు అమ్మా గారు మీకు అన్ని తెలుసు అనుకున్నా, మీరు ఆఫ్టర్ ట్రైలర్ కూడా ఇలా అడిగారు చూడండి. మీరు వెనకాల ఒకసారి చూస్తే ఇష్క్ అని ఉంటుంది, దాని కింద ఏముందో చూడండి, బంతిపూలు ఉన్నాయి. ఆ కింద కాదండి, ఇష్క్ కింద. It's not a love story అని ఉంటుంది. It is not a love story. Correct. It's not a love story అయితే ఎలాగా మీరు ఇద్దరు నవ్వుతూ అలా సరదాగా ఉన్నారు? It is a love story I know. అది మీరు ఆడియన్స్ ని పక్కదారి పట్టించడానికి ఏదో చేస్తున్నారు. చచ్చా, ఏం లేదు, చాలా సీరియస్ గా అంటే మీరు అన్నట్టే లవ్ స్టోరీలు చాలా వచ్చేసినాయి. మళ్ళీ మనం లవ్ స్టోరీ చేస్తే అందులో ఏం కొత్తగా ఉండాలని చూసే రకం నేను, మీకు తెలుసు కదా. సో ఆ విధంగా ఆలోచించేసిన సినిమా ఇష్క్. డెఫినెట్ గా ఇది కన్వెన్షనల్ లవ్ స్టోరీ అయితే కాదండి. నువ్వు నాలాగా ఆలోచిస్తున్నావు. ప్రీ రిలీజ్లు నేను చాలా చేశాను కానీ కొత్తగా నేనేం చేస్తాను? అది సూపర్, మీకు వచ్చిన సక్సెస్ వస్తే చాలు నాకు. ఇప్పుడు మన ఇద్దరం ఇన్సేప్ ఏం మాట్లాడాం ప్రియా, యు హావ్ టు టెల్. ఞంగల్ ఎందాని ఇతరి ఇందేన సంసారించదు. హి వాస్ ట్రైయింగ్ టు డు సంథింగ్ డిఫరెంట్. కరెక్ట్, డిఫరెంట్ అని రెండు సార్లు వాడాను నేను చెప్పింది. ఓకే, సో ప్రియా, ఎవర్ సిన్స్ యు స్టార్టెడ్ యువర్ కెరీర్ ఆల్సో ఐ థింక్ యు హావ్ బీన్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్. Yeah, I have seen all the clippings, not the movies. I saw all his very, you know, viral clippings. Viral clippings ఉంటాయి కదా, obviously ఉంటాయి కదా. Yeah, yeah. ఏం చేయలేము దానికి. మనం మీకు నాకు viral clippings మనం ఏం చేస్తే అది viral అవుతుంది. ఇదిగో ఇప్పుడు ఇది రాసేసారు ఆల్రెడీ కింద కామెంట్స్ లో. ఏయ్, ఎవరది అక్క? అను సూపర్, థాంక్స్ అన్న. యూట్యూబ్ లో వచ్చేస్తూ ఉంటాయి మన కామెంట్స్. మీరంటే అందరు నవ్వుకుంటారు, మేమంటే ఇలాగా ఏ యూట్యూబ్ కామెంట్స్ లో రాస్తారు, మేము వైరల్ అని రాస్తే మమ్మల్ని తిడుతూ ఉంటారు, ఎందుకు అర్థం కాదు. నేను చెప్తా ఎందుకు, ఎందుకంటే అక్కడ రాసేది నీలాంటి ఒక సాటి మగాడు. ఓకేనా, కొంచెం మా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, నీ మీద అంత ఉండదు. కరెక్ట్, కరెక్ట్, ఒక హార్డ్ కార్నర్ ఉంటుంది. అందుకని